हेलो एव्रीवन, वेलकम टू कुडोस किचन। नेनु मीकु काकरकाय कूरनी चेदि लेकुंडा ए विधंगा चेसुकोवालो चूपिस्तानु। दीनि कोसम मुंदुगा मीरु मज्जिगलो नानबेट्टाल्सिन अवसरं लेदु, लेदा उप्पेसि पक्ककु पेट्टाल्सिन अवसरं लेदु, इला एमी चेयाल्सिन अवसरं लेदु। ई विधंगा वीडियोलो चूपिंचिन विधंगा काकरकायल्नि हाफ सर्किल्स गा कट चेसुकोंडि। ओके, कट चेसुकोनि पक्ककु पेट्टुकोंडि। గింజలు ఉన్నా పడేయకండి, గింజలు చాలా బాగుంటాయి, చాలామంది గింజలు తీసేస్తారు, బట్ నేను తీసేయను అనమాట. ఓకే, ఇప్పుడు ఆనియన్ని ఒక హాఫ్ ఆనియన్ని తీసుకొని కట్ చేస్తున్నాను. ఇది పెద్ద ఆనియన్ అండి, ఈ పెద్ద ఆనియన్ కాబట్టి హాఫ్ తీసుకున్నాను. చిన్న ఆనియన్ అయితే ఒకటి తీసుకోండి. ఓకే, ఈ విధంగా 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు పడతాయండి, ఇవి సెరెనో పెప్పర్స్. ఇవి వీడియోలో చూపించిన విధంగా కట్ చేయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుంటున్నానండి. ఈ కాకరకాయల్ని కొద్దిగా డీప్ ఫ్రై లాగా చేయాల్సి ఉంటుంది, దానికోసం అలాగనే ఫుల్గా ఆయిల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో కొంచెం ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తరిగిన కాకరకాయ ముక్కలు ఇవి 2 కప్పులు ఉంటాయండి. ఓకే, ఈ 2 కప్పుల కాకరకాయ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించండి. ఓకే, సో ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ గోల్డెన్ బ్రౌన్లో అయిన కాకరకాయ ముక్కల్ని ఇంకొక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసేసుకోండి. ఇప్పుడు ఈ ఉన్న ఆయిల్ మొత్తాన్ని తీసేసి అందులో జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఈ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని మనం పోపుకు వాడతామన్నమాట. సో దీంట్లో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి చిటపటం లాడాక, సో కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఓకే, ఉల్లిపాయలు 70% కుక్ అవ్వాలండి. దీని తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. కంగారు పడకండి, డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మొత్తం రెసిపీ ఇస్తాను. రెసిపీ కాకపోయినా అట్లీస్ట్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అయినా ఇస్తాను. ఓకే, ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని తీసి ఉల్లిగడ్డ ముక్కలతో కలిపి ఒక్కసారి కలిదిప్పుకుంటున్నాను. కలిదిప్పేసి తగినంత ఉప్పు అండి, ఉప్పు వేసి మరొక్కసారి కలిదిప్పుకోండి మొత్తాన్ని. తర్వాత 2 కప్పుల కాకరకాయ ముక్కలకి ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు, 4 టేబుల్ స్పూన్స్ వరకు పాలు పడతాయండి. సో ఫస్ట్ మీకు చూపించడం కోసం 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, 2 టేబుల్ స్పూన్స్ పాలను వేసి మీకు ఒకసారి చూపిస్తున్నాను. సో ఈ విధంగా అయితే డ్రై అవుతుంది, డ్రైగా ఉంటుంది కర్రీ. ఓకే, మూత పెట్టి ఉడికించకండి. మూత పెట్టి ఉడికించడం వల్ల కాకరకాయ చేదు మొత్తం కూరానికి పడుతుందన్నమాట. పాలు పెరుగు వేసిన తర్వాత జస్ట్ ఓపెన్ పాన్లో కుక్ చేయాలి మొత్తం. ఓకే, మీరు గ్రేవీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి కొంచెం పాలు పెరుగు ఎక్కువగా కూడా తీసుకోవచ్చండి. గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఓకే, ఈ విధంగా ఓపెన్ పాన్లో ఉడికించిన తర్వాత లాస్ట్లో 1 కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్ వరకు 1 కొబ్బరి పొడిని వేశాను నేను. వేసి కలిదిప్పేసి స్విచ్ ఆఫ్ చేసేయడం స్టవ్ని. ఓకే, మూత ఎందుకు పెట్టానంటే స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత పెట్టానండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీ గెస్ట్లకి సర్వ్ చేసేయడమే. ఓకే, అస్సలు చేదే ఉండదండి ఇది. ఒక్కసారి దీన్ని ట్రై చేయండి, ఎప్పుడు ఇదే విధంగా చేస్తారు. అలా మీకు కూర ఇంకా చేదుగా అనిపిస్తే లాస్ట్లో 1 టీ స్పూన్ చక్కెరను కూడా చల్లుకోవచ్చండి మొత్తం అయిపోయిన తర్వాత. బాయ్ బాయ్.